నమస్కారం ద రాజావ్ లోక్కి స్వాగతం ఇప్పటి వరకు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేసిన వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జూన్ రెండు వేల ఇరవై ఒకటి రాశి ఫలితాలను తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు లేదా శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి సంబంధించిన వారు అవుతారనమాట రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఈ మాసంలో సామాన్య వాతావరణం ఏర్పడుతుంది ధనాదాయం కూడా సామాన్యంగా ఉంటుంది ఉద్యోగ పరంగా ఆశించిన స్థాయిలో అభివృద్ధిని పొందుతారు నూతన వ్యాపార ప్రయత్నాలు మీకు అవుతాయి మీకు గౌరవప్రదమైనటువంటి జీవితం అయితే లభిస్తుంది మీకు మీకు దగ్గరగా ఉన్నటువంటి బంధువులకు సంబంధించిన ఒక అశుభ వార్తని వింటారు ఇష్ట కార్యాలు చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో నూతన బాధ్యతలు తీసుకోనడానికి వెనకాడవద్దు ఆవేశానికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోవలసినటువంటి సమయమే ఈ సమయం అన్నమాట అలాగే తోటివారి మీద గొడవకు వెళ్ళడం కానీ తగాదాలు పెట్టుకోవడం కానీ చేయవద్దు అన్నమాట మీకు మిత్రవర్గం నుంచి కొద్దిగా అండ అనేది లభిస్తుంది గౌరవప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది అన్నమాట ఈ మాసంలో వాతావరణం సామాన్యంగా ఉంటుంది ధనాదాయం కూడా సామాన్యంగానే ఉంటుంది వ్యాపార ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపార వాటిల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి అయితే ఉంటుంది అన్నమాట వ్యాపారంలో వృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగంలో కూడా వృద్ధి అయితే ఉంటుంది అన్నమాట మీ ఇష్టమైనటువంటి పనులు అయితే చివరి నిమిషం వరకు వాయిదా వేయడం మంచిది కాదు కానీ చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు నూతన బాధ్యతలు కనుక మీకు ఏమైనా వస్తే వాటిని తీసుకోవడానికి మాత్రం వెనకాడవద్దు ఎవరితోనూ గొడవలకి వెళ్ళవద్దు ఆవేశానికి గురి కావద్దు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం అన్నమాట ఇదేనండి జూన్ రెండు వేల ఇరవై ఒకటి కుంభరాశి వారి రాశి ఫలితాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నమస్కారం